ఇప్పుడు ఈ ఫేమ్ వచ్చినందుకు మీకు యూస్ఫుల్ అయిందా లేకపోతే అనవసరంగా ఈ ఫేమ్ వచ్చింది నన్ను అనుకుంటున్నారు యాక్సిడెంట్ జరిగిందా విన్నాను అవును ఎట్లా జరిగింది కైపు ఫుల్ కైపు జిమ్ ఇరవై రెండు రోజులు వెయ్యి రూపాయలు అంటే ఇంత అయిన దాని తర్వాత ఎవరన్నా కూడా దాని జోలికి పోవద్దు ఇది వద్దు అంటారు బతుకురా అంటారు సరేలే అమ్మా మాకు తెలుసులే అనేసి అంటాం ఆడికి పోయి పని చేయాల్సింది చేసి వస్తాం ఇంకోటి మిమ్మల్ని మీరు ఎందుకు కొట్టుకుంటారు అది అర్థం ఓని నేను కొట్టలేక మింగలేక వాడు దొరకడు వాడి మీద కోపంతో కొట్టుకునేస్తాను తలకాయని అతిగా వేసిపడిన ఆడిది అతిగా వేసిపడిన మగవుడు సుఖపడినట్టు చరిత్రలో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఒక పెద్ద సెలబ్రిటీ సోషల్ మీడియాలో హల్చల్ చేసే సెలబ్రిటీ ఎవరో కాదు అగ్గిపెట్ట మచ్చ నమస్తే నమస్తే ఎలా బాగున్నా ఖాళీ రచ్చ చేస్తున్నావు కదా కదా అసలు కిరణ్ కుమార్ అని నువ్వు అగ్గి పెట్ట మాట్లాడాను అగ్గి పెట్టి మచ్చ మామా కిరణ్ కుమార్లాగానే మాట్లాడుతాం ఆహా అగ్గి పెట్ట మారడానికి కారణం ఏంటి పిల్లనాయలు పెట్టినారు పిల్లకాయలు ఆ రోజు రెండు పనులు తప్పు చేసేసిన ఏమేమి ముందు వేసినాను దాంట్లో స్టఫ్ కొట్టేసిన దీనికి ఎక్కితే దానికి దానికి అగ్గి పెట్టి లేదనేసి రచ్చేస్తా ఉన్నా కూడా వచ్చి చేసినాడు పోనీ నేను గమనించాల తర్వాత ఆ వీడియో చూసుకొని అరే నేనేంది ఇట్లా చేసినా అని బాధపడ్డారా లేకపోతే నా ఇది చేసింది అని సంతోషం నేనే ఇది చేసింది అని సంతోషపడినా సంతోషపడ్డా బాధ ఏం పడలేదు బాధ ఏం పడలేదు ఇంకోటి చాలా మంది అది చూసి మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం అవన్నీ జరుగుతూ ఉంటుంది కదా అప్పుడు ఎట్లా ఫీల్ అయినా బాగా మాట్లాడుతూ బాగా మాట్లాడుతూ బాగా ఉంటాను సెల్ఫీలు ఇస్తాను వాళ్ళు ఏదో డబ్బులు పోతారు ఇప్పటివరకు ఎన్ని లక్షలు సంపాదించరు మూడు లక్షలు సంపాదించారు మూడు లక్షలు సంపాదించారు ఏది మూవీస్ దాంట్లో అన్నిట్లో మరి మీ ఇంట్లో ఏమని ఇచ్చారా మా అక్కకి ఇచ్చేస్తా మీ అక్కకి సో మీ అక్క ఎలా ఫీల్ అవుతుంది బాగా ఇంట్లో వాళ్ళకి ఏమైనా అంటే ఇస్తుంది అది చీటీలు వేస్తున్నాము రెండు లక్షలకే చీటీలకి దానికి ఇంట్లో ఖర్చుకి నెట్కి ఇచ్చుకారు ఇప్పుడు ఈ ఫేమ్ వచ్చినందుకు మీకు యూస్ఫుల్ అయిందా లేకపోతే అనవసరంగా ఈ ఫేమ్ వచ్చింది నన్ను ఓకే సతాస్తున్నారు అనుకుంటున్నారా రెండు మాటలు అట్టా అట్టా ఆలోచిస్తా ఇట్ట ఆలోచిస్తా అట్ట అమ్మ కావాలి అట్టవ్వ కావాలి ఇద్దరు కావాలి ఇద్దరే కావాలి సో మీకు యాక్సిడెంట్ జరిగిందని విన్నాను అవును ఎట్లా జరిగింది కైపు మామ ఫుల్ కైపు జిమ్ అరగంటకు తగ్గిన ఐదు వేల రూపాయలు సరే టాప్ గేరే బండి నిలవకూడదు జేబులో ఉండే అగ్గిపెట్టు తీసేదాకా హ్యాండ్లు వదిలేసేది సిగరెట్ నోట్లో పెట్టుకునేసేది జేబులో ఉండే అగ్గిపెట్టు గీసి ముట్టించేదాకా బండి నిలవునా ఆ మారిపోయి గుద్దడం కొమ్మనే దబ్బగా వచ్చేసింది మెదడు పూర్తిగా వచ్చేసింది లేదనుకనే ఇరవై రెండు రోజులు నాకు మళ్ళీ ఒక ఇంజక్షన్ ఒక టాబ్లెట్ వెయ్యి రూపాయలు సో జాత మా ఎండా దాకా నుండి నూరేండ్లు బతకాలి ఆ ఎక్క చల్లగా ఉండాలి ఆ ఎక్క వల్ల నేను బ్రతికినా మొత్తం మీ ఎక్కనే చూసుకుందాం మిమ్మల్ని డబ్బులంతా కూడా ఖర్చు పెట్టి సో తర్వాత మీకు ఇట్లా జరిగింది అని తెలిసి తాగుడు మానేశానుగా మానేసాను రెండేళ్ళ దాకా మానేసాను మళ్ళీ దాని తర్వాత మళ్ళీ దాంతో దాని తర్వాత మూడు బాగాలేదనేస్తే ఒక రోజు తాగేసేనమ్మ ఒకట్రా మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ తాగుతాం ఎందుకట్లా అంతే అది అంతే అంతే అది అంటే ఇంత అయిన దాని తర్వాత ఎవరన్నా కూడా దాని జోలికి పోవద్దు ఇది వద్దు అంటారు అంట ఈ ఇసువులో వదిలేస్తాం వాళ్ళు చెప్పేది కూడా మన మంచి గురించే చెడుపారా అనేసి చెప్పరు అదే జా కరెక్ట్ బతుకరా అనేసి అంటారు సరేలే అమ్మా మాకు తెలుసులే అనేసి అంట అంటాం అడిగిపోయి పని చేయాల్సింది చేసి వస్తాం ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నందుకే నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా విపరీతంగా వెళ్ళిపోతుంది థ్యాంక్స్ మామా అంటే అందరూ మనుషులు ఒకటి పెట్టుకొని బయట బయట అట్లా కాదు నేను మనిషి మనిషి మొక్కనరిగేస్తా ఏ ఎంత మాట అన్నా కానీ మొక్క మొఖం మీద నిజం చెప్పేస్తా నిజం చెప్పేస్తా కడుపులో ఒకటి పెట్టుకొని బయటకు ఒక గక్క ఒకటి గక్కేది అట్టు ఉండకూడదు ఇది మాట ఎప్పుడైనా బయటపడాలా అవును ఎప్పుడైనా బయట ఎప్పుడైనా పడాల్సిందే అవును గోడకు కూడా సువులు ఉంటాయి కానీ ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంతవరకు చదువుకున్నారు నేను టెన్త్ చదువును మరి ఇంత తెలివితేటలు ఏడుకెళ్ళి వచ్చింది వచ్చిన అసలు నాకే తెలి యూట్యూబ్ ఎక్కింది పిల్లలు చేశారు మా దానికి హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇప్పుడు మీకు మూవీస్ అని చాలా ఆఫర్స్ వస్తుంది సో ఎట్లా ఫీల్ అవుతున్నారు బాగానే ఫీల్ అవుతాను మంచి ఫీలింగ్ వస్తుంది మరి దాంట్లో పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చేస్తాను చేయగలుగుతున్నా లేకపోతే వాళ్ళు చెప్తా ఉంటే నేను చేస్తాను ఏదైనా మంచి చేసింది గుర్తుందా ఒకసారి చేస్తారా డాన్స్ డాన్స్ కాదు డైలాగ్ డైలాగ్ కూడా అదే వాళ్ళు చెప్తే ఫేమస్ అయిన డైలాగ్ మీకు గుర్తుందా గుర్తులేదు మా అగ్గి పెట్టదు అది పోరారే పోరా అవన్నీ చెప్పుకోకూడదు కానీ బాగుండదు అంటే మరి అది చూసినప్పుడు మీరు నవ్వు వస్తుంది చూ చూడరు నేను చూ ఇంకోటి మిమ్మల్ని మీరు ఎందుకు కొట్టుకుంటారు అది అర్థం కాదు కోపము వాడి మీద కోపం ఊడు నన్ను ఇసుకిచ్చేస్తాడు మనిషిని వాడిని నేను కొట్టలేక మింగలేక వాడు దొరకడు వాడి మీద కోపంతో కొట్టుకునేస్తాడు తలకాయని ఎందుకు అట్లా కోపము బీపీ రేస్ అయిపోతుంది భరించలేని కోపము అంటే ఏం మిమ్మల్ని ఎందుకు అంత ఇబ్బంది పెట్టిన ఏ సందర్భం అనేస్తారు ఒకే మాట దాని కోపం దానికి కోపం వచ్చేస్తుంది మిమ్మల్ని ఎవరైనా మెంటల్ అంటే కోపం వస్తుంది వాళ్ళు కావాలని కానీ కావాలని నొక్కుతా ఉంటారు దాన్ని పిల్లలా లేకపోతే పెద్దవాళ్ళైనా పిల్ల వాడిని కొట్టలేక వాడు దొరికిపోతే వాడు ఊపిరి తీసేద్దును కానీ వాడు దొరకడు ఈయన కొడుకు దొరికేస్తే మనల్ని కొట్టేస్తాడు అనేసి ఎవరి నుంచి చాలా దూరంగా ఉంటాడులే పేరు పెట్టి పిలిచి ఏమి రానంటా ఏ రంటాడు అప్పుడు కానీ కరెక్ట్గా రాయి కానీ ఉంటే అట్నే ఇసిరేస్తే ఉడికి తలకాట్టి ఎవరి నుంచి ఎవరికి అని కానీ దగ్గర ఉన్నాడు దూరం ఉంటాడు దూరంగా ఉంటాడు మీరు మళ్ళీ దాని తర్వాత అదే పర్సన్ ఎప్పుడన్నా మీ పక్కన ఉన్నప్పుడు ఆ కోపం అంతే ఉంటుందా లేకపోతే తగ్గిపోతే తగ్గిపోతుంది అప్పుడు ఉన్నప్పుడు దొరికితేనే అందరి దొరికితేనే లేకపోతే తర్వాత లైటే ఇప్పుడు ఆ కోపం ఉండేటప్పుడు కానీ ఒక సాగు నేను ఎత్తేస్తా బాగానే బాలోచ్చి రూపాయలు పోతే పోయింది బాగా అనుకుంటా అంత కోపం అంత కోపం వచ్చేస్తుంది దానికి మీకు మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించింద్రా లేదమ్మ ఎందుకంటే మన శత్రువు అవును మన కోపం మనకే శత్రువు అతిగా నాటిది అతిగా వేసిపడిన మగోడు సుఖపడినట్టు చరిత్రలో ఆయన పుణ్యాత్తులు మీకు ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం మెగాస్టార్ ఇష్టం ఏదైనా డైలాగ్ గుర్తుంది వీరశంకర్ రెడ్డి మక్కే కథని పీకేస్తే పీక కోసేస్తా సూపర్ విత్ ఎక్స్ప్రెషన్ ఏమైనా చెప్తారా ఇట్లా వీరశంకర్ రెడ్డి మక్కే కథని పీకేస్తే పీక కోసేస్తా సూపర్ థ్యాంక్ యూ ఇంకేదన్నా గుర్తుందా రావు రావాల హీరోయిన్ బరీ ఇష్టం హీరోయిన్లో ఆమె లేదు ఎవరు సౌందర్య ఎందుకు ఇష్టం ఆమె అంటే ఆమె స్టైల్ వేరే ఆమె ఉండే విధానం వేరే ఆమె లేదు కానీ మంచోళ్ళకి సాగు ముందు ఉంటుంది అంటే మంచోళ్ళు తొందరగా వెళ్ళిపోతారు మంచోళ్ళు ఊరు కాని ఉండరు పారా పారానీయనంటాడు పారానా కొడకానే ఓడి వేరు అనే ఓడి వేరు పోరానా కొడకానంటుడు ఓడు బాగుంటాడు వాడు నిండు నూరేండ్లు పారానీయోడుకు ముందు ఉంటుంది సాగు అదే మంచి వాళ్ళకి తొందరగా పోతారా అంటే మంచి వాళ్ళకి ముందు పుడుస్తారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఎందుకంటారు అంతే అది దేవుడు తొందరగా తెలుసుకుంటాడు ఏ దేవుణ్ణి నమ్ముతారా ఏ దేవుళ్ళు దేవుణ్ణి నమ్ముతారో నమ్మరో మనకు తెలియదు కానీ మీరు నేను మాత్రం మా కులమైన దేవుని మొక్కతా ఏ దేవుడు మా తమ్మ మా తమ్మ పోతుంటారా గుడికి మా ఊర్లోనే కదా గుడి అంటే రెగ్యులర్గా స్నానం చేసినప్పుడు అంతా పోయి మొక్కని బుట్టు పెట్టుకొని గుంజలు పెట్టి తప్పట్లు కొట్టుకొని వస్తాం ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ ఫ్యాన్స్ వస్తారు మిమ్మల్ని ఏంది ఫోటోగ్రాఫ్ వీడియోగ్రాఫ్ అడిగినప్పుడు మేము మీరు ఎప్పుడైనా వాళ్ళ మీద చిరాకు పడ్డా లేదు లేదు సెల్ఫీ కావాలంటాడు ఈ వంద రూపాయలు ఇవ్వ సెల్ఫీ తీసుకుంటామా అంటారు తీసుకోకపోతే పదహైదు అంటే కొందరు పైసలు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా మీతో సెల్ఫీ లేదమ్మ అని అంటే ఒక రెండు సెల్ఫీలు ఒక సెల్ఫీ అంతే అచ్చా లేకపోయినా కూడా మీరు ఇస్తారు ఇంత మంచి వాళ్ళని అక్కడనే అర్థమవుతుంది ఏ లేని ఇప్పుడు ఏం చేసేది సరే రా అబ్బా నేను కూడా నీ ఒకప్పుట్లో నీకన్నా ఇంకా కింద బతుకున్నా అనేసి తీసుకొని పోరా అని చెప్తాను బా అంటే మీరు ముందు ఏంది కిరణ్ ఇప్పుడు అగ్గిపెట్టమచ్చా అవును ఏది బాగుంది ఏ లైఫ్ బాగుంది రెండు బాగుండే కిరణ్ లైఫ్ బాగుందా అగ్గిపెట్టే మచ్చ కిరణ్ లైఫ్ బాగుంది అగ్గిపెట్టే మచ్చ ఎక్కువ ఎక్కువ కిరణ్ లైఫ్ ఎందుకు తేది అంటే డిఫరెన్స్ ఇది మొన్నెన్నలా మొన్న వచ్చింది అగ్గిపెట్టే మచ్చ చిన్నప్పటి నుంచి సాకి సంతరించిన వాళ్ళు ఆ లైఫ్ వేరేలే అంటే స్కూల్ మెమొరీస్ అవన్నీ అవన్నీ సో మీరు అగ్గిపెట్టే మచ్చ ఫేమస్ అయినాక మీ ఫ్రెండ్షిప్లో మీకు తెలిసిన వాళ్ళు మిమ్మల్ని వేరేలాగా చూడడం మరి ఫేమస్ అయిపోయిండు వీడ మమ్మల్ని పట్టించుకుంటలేడు అని ఏవేవో అంటారు కొందరు అట్లా అన్న సందర్భాలు ఉన్నాయి లేదన్న అటువన్నీ ఇంతవరకు రాల అంటే ముందట్లాగానే ఉంటారు కాబట్టి అట్లా రాలేదు అంట రాలేదు ఎవరి దగ్గర కూడా కొందరు అంటారు కదా ఇప్పుడు ఫేమస్ అయిన అదే అన్న తన వాళ్ళు తలుచుకుంటే ఓ నువ్వు అనుకున్నావు అది నీ ప్రాప్తి నువ్వు అంటే కాలం ఉంది చెడ్డోళ్ళకి కాలం లేదు సో ఇప్పుడు మంచి అంటే మీ దృష్టిలో ఏంటి మంచి అంటే మంచి అంటే చెడ్డే పానీ అనేసి చేరిస్తే ఇంటి అనకపోయి మోరేస్తారంట అంటే పానీ అనేసి నీకు చేరొచ్చినకో గుడ్డ నువ్వు ఇంటి అనకపోయి మోరేస్తావు ఆ మరిగా ఎగిరదు ఇంకోటి మీరు చాలా హెల్ప్ చేసిన సందర్భాలు ఏమున్నాయి హెల్ప్ చేసినట్టు గుర్తులేదు భయ్య చాలా చేస్తుంటాను ఆ అని మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తారు నేను తినేదన్నా కానీ ఇచ్చేస్తాను తినేరా అనేసి మరి తాగుతపుడు తాగేటప్పుడు తాగు ఏ కోట తీసుకుంటా నేను మూడు ఓసాలు తాగే తగ్గరా అంటే అందా రెండు ఓసాలు తాగురా అంట ఏం దాంట్లో కొందరు తాగేటప్పుడు అన్నం అయితే పెడతా కానీ తాగుడు తయారిక రావాలే అది బుద్ధి వేరే అది సో మీరు ఇట్లా తాగే దాంట్లో మీకు ఎప్పుడన్నా ఇబ్బంది అయిందా ఏం కానీ ఏం లేదు వాటర్ తీసుకుంటే నాలుగు వాటర్ ప్యాటిల్ తీసుకుంటా ఒక గ్లాస్ తీసుకుంటా ఆడికి మూడు వందలు అవుతుంది సైడ్ ఏదైనా కానీ ఉంది తాగలే ఏదో ఒక పది ఇరవై తీసుకుంటాను కూర్చుంటే ఒక గంట తాగుతాను మూడు రోజులు పోసుకుంటే అరగంట తాగుతాను సెలబ్రిటీలను ఎవరెవరిని కలిసినారు సెలబ్రిటీలు ఎవరు కలవాల ఇంకా కలవలే ఇంకోటి పల్బాలు మీరే ఉండడు వాడు మాటనే చెప్పద్దు అన్నయ్యా ఎందుకు ఆ వ్యక్తి మంచి ఎందుకు అంతే చెప్పుకోకూడదు చెప్తే ఆయన ఇలువ పోతుంది ఆ ఇలువ పోతుంది అప్పుడు తిట్టింది కదా తిట్టాను అప్పుడు తిట్టి తిట్టు అదే అంటే అప్పుడు తిట్టాల్సిన సందర్భం అప్పుడు వచ్చింది అంటే ఎవరన్నా కావాలని చెప్పి వచ్చిందా కావాలని చెప్పిచ్చే తిట్టమనే తిట్టినాక మళ్ళే హైదరాబాద్ లో వచ్చి కలిసింది కలిసినప్పుడు ఆయన ఎట్లా మాట్లాడి ఏం బా నన్ను తిట్టినామంటాను అంటే మామ ఈ మాట అన్నాను నువ్వనేసి నాకు తెలియదు బాలు అంటే సరే మామనేసి సరేలే సరేలేమ్ అనేసి ముద్దులు పెట్టుకున్నాము అక్కడ అడి కామైపోయినామ్ మామ సరే ఉంటాం ఉంటామా నమస్తే మీకు ఉప్పల బాలు మధ్యలో ఉన్న సందర్భం ఏం లేదు ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుంది అట్నే బాగుంటాం ఇప్పుడు మన ఇద్దరం ఎట్లా ఉంటాం అట్నే ఉంటాం ఓకే సో ఫైనల్గా మన ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది బాగుంది అమ్మా సూపర్ ఇంటర్వ్యూ అమ్మా బాగుండరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అండ్ జనాలకి ఏదైనా చెప్పాలనుకుంటా జనాల జనాలందరూ అందరూ బాగుండాలి కరోనా ఉండేది మాస్కులు వాడండి గాడీలలో ఓపిక్గా రండి అందరూ లక్షణంగా ఉంటాం మీలలో నేను ఉంటా అందరికీ నమస్తే సూపర్ సో చూసింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి అండ్ ఇలానే అగ్గిపెట్ట మచ్చకి సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్